ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది సాధించారు. 9 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠాన్ని అధిరోహించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలలో అధికార టీడీపీ వైసీపీ దరిదాపుల్లోని కూడా రాలేకపోయింది. వైసీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అభినందనల వెలువ కూడా వెల్లువెత్తుతోంది. ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఆంగ్ల ఛానల్ టైమ్స్ నౌతో మాట్లాడారు. తన అభిప్రాయాల్ని ఫోనోలో పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని సదరు ఛానల్ చంద్రబాబును చిత్తు చేసిన నాయకుడిగా అభివర్ణించింది. ప్రస్తుతం మీ ముందున్న లక్ష్యం ఏంటని ఛానల్ ప్రశ్నించగా ప్రత్యేక హోదా సాధనే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోడీని కూడా కలిసి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గ్రాండ్ విక్టరీ సాధించిన నరేంద్ర మోడీకి తాము శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఫలితాలను మీరు ఎలా విశ్లేషిస్తారు అని సూటిగా ప్రశ్నించగా, ఒక నాయకుడికి విశ్వసనీయత ఎంత ముఖ్యమో ప్రజలు ఈ ఫలితాల ద్వారా వెల్లడించారని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక నాయకుడు క్రెడిబిలిటీని కోల్పోతే దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న పరిస్థితే నిదర్శనమని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి రాహుల్ గాంధీపైన మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి చెప్పడానికి ఏమీ లేదంటూ తేల్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాము ప్రత్యేక హోదా సాధించడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని, తనకు ఇంత ఘన విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుణపడి ఉంటానని కూడా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అటు ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి అభినందించారు. ఇకపై ఆంధ్ర రాష్ట్రానికి అంతా మంచే జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. అటు జగన్మోహన్ రెడ్డి ఘన విజయంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మీ కఠోర శ్రమకు ఫలితం, అద్భుతమైన ఫలితం దక్కింది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇకపై తన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు అంతా మంచే జరగాలని కేటీఆర్ ట్వీట్లో ఆకాంక్షించారు.